Bhadrachalam vadda Godavari neeti mattam malli perugutondi, rendu rojula kritam 51.6 adugulaku cherukunna Godavari neeti mattam kramanga taggutu vachindi. Aithe unnatlundi ratriki ratre 6 adugulu perigi prasutam 47 adugula vadda Godavari neeti mattam undi. Gata 6 rojul nunchi Telangana vyaptanga kurustunna bhari varshalaku Bhadrachalam tho patu sthanika mandalalu varada mumputo athalakutalam avutunnayi. ఇప్పటికే పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు వారికి కావలసిన సదుపాయాలను కల్పించారు. అయితే 2 రోజుల క్రితం వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టడంతో దిగువ నుంచి వచ్చే వరద నీరు తగ్గింది. దీంతో మూడు ప్రమాద హెచ్చరికకు దగ్గర ఉన్న భద్రాచలం వద్ద గోదావరి క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో ముంపు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత రాత్రి నుంచి మళ్లీ భారీ వర్షాలు కురుస్తూ ఉండటం, పైనుంచి భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో చేరడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో గోదావరి నీటి మట్టం మళ్లీ పెరిగినట్లయితే ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో భద్రాచలం వద్ద స్నానఘట్టలు కళ్యాణకట్ట ప్రాంతాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. దుమ్ముగూడెం మండలం వద్ద సీతవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పన్నశాల వద్ద నారచీరల ప్రాంతం వరద నీటిలోనే మునిగి ఉంది. చెర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద వల్ల 25 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.